దగ్గరవుతున్న కొద్దీ, తెలుగుదేశం పార్టీ ఓటమికి దగ్గరవుతున్న కొద్దీ, చంద్రబాబు నాయుడు గారు లేనిపోని ప్రచారాలని, అభూత కల్పనల్ని, అసత్య ప్రచారాలని విచ్చలవిడిగా ఎల్లో మీడియా సహాయంతో చేస్తుంటే దానికి తానా అంటే తందానా అనడానికి పవన్ కళ్యాణ్ కూడా తయారయ్యాడు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఒక ఈ స్టాంప్ విధానం తీసుకొచ్చాడు, మీకెవరికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు, అందరికీ జిరాక్స్ పేపర్లే ఇస్తారు, జిరాక్స్ పేపర్లే ఇస్తారు, మీ భూములు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకుంటాడని ఒక విష ప్రచారానికి పవన్ కళ్యాణ్ పూనుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి కనుసన్నల్లో పవన్ కళ్యాణే మాట్లాడుతున్నాను చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు ముందుకు తీసుకొస్తున్నా. సహజంగా ఇది స్టాంప్ పేపరు, సహజంగా ఇది స్టాంప్ పేపరు. ఈ స్టాంప్ పేపర్ మీద భూ క్రయ విక్రయాలు ఏమన్నా జరిగితే దాని మీద మనం ప్రింట్అవుట్ తీసుకొని మనం సబ్ రిజిస్టార్కి ఇస్తే సబ్ రిజిస్టార్ గారు దాని మీద సంతకం పెట్టి మనకి ఇస్తారు. ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిస్తున్నారంటే ఈ స్టాంప్ అనేటువంటి కొత్త సాఫ్ట్వేర్ అప్డేషన్ అయింది, ఆన్లైన్లోనే ఈ స్టాంప్ పేపర్ ఇస్తారు అని చెప్తుంటే దాన్ని జిరాక్స్ పేపర్ మాత్రమే ఇస్తారు, ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టుకుంటారని చెప్తున్నారు. ఈ రెండు అప్డేట్స్ అన్నమాట. స్టాంప్ పేపర్ మీద ఇది జనసేన పార్టీ కాకినాడ ఎంపీగా ఇచ్చినటువంటి అఫిడవిట్టు నామినేషన్ టైంలో, ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తూ ఇచ్చినటువంటి అఫిడవిట్టు. దీంట్లో ఉదయ శ్రీనివాస్ అనే జనసేన ఎంపీ మాన్యువల్ విధానంలో స్టాంప్ పేపర్ మీద తన అఫిడవిట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ సంగతి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొత్త డెవలప్డ్ సాఫ్ట్వేర్ పైన ఈ స్టాంపు విధానం ద్వారా స్టాంప్ డ్యూటీ కట్టి మాన్యువల్ విధానంలో తీసుకోకుండా ఈ స్టాంప్ అనే కొత్త కార్డు రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ దాని మీద తీసుకొచ్చినటువంటి కొత్త ఈ స్టాంపు మీద పవన్ కళ్యాణ్ అఫిడవిట్ ఇచ్చాడు. నేను ఈరోజు అడుగుతున్నా, ఇది అబద్ధమైనటువంటిది అయితే, ఈ స్టాంపు విధానం అనేది లోపభూయిష్టం అయితే, ఈ స్టాంపు మీద క్రయ విక్రయాలు జరిగితే ఆ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతాయి అని నువ్వు చేస్తున్నటువంటి ప్రచారం నిజమైతే నువ్వెందుక ఈ స్టాంప్ ఇచ్చావు? పిఠాపురంలో నీ నామినేషన్ అనేది ఆర్ఓ గారు ఓకే చెప్పారు కదా. ఒకవైపు మాన్యువల్గా ఇచ్చినటువంటి జనసేన ఎంపీ క్యాండిడేట్ది ఓకే అన్నారు, ఒకవైపు ఈ స్టాంపు విధానంతో కొత్తగా వచ్చిన విధానంలో అఫిడవిట్ ఇచ్చినటువంటి నీ నామినేషన్ కూడా రిటర్నింగ్ అధికారి ఓకే చెప్పాడంటే రెండూ చెల్లుతాయని కదా. నువ్వు ఇదే ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని ఈ స్టాంపు పేపర్ మీద వచ్చేటువంటి ఒరిజినల్ డాక్యుమెంటే కరెక్ట్ అయినది, జిరాక్స్ పేపర్ ఇవ్వట్లేదని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నావు పవన్ కళ్యాణ్, ఇటువంటి చండాలమైనటువంటి ప్రచారం చేస్తున్నందుకు, ఇటువంటి విష ప్రచారం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు నీకు ఎంత ముట్ట చెబుతున్నాడు, ఎంత డబ్బులకి చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయామనే దానికి సాక్షాత్కారం ఈ రెండు అఫిడవిట్లే. ఒక అఫిడవిట్ జనసేన పార్టీ ఎంపీ క్యాండిడేట్ మాన్యువల్ విధాన స్టాంప్ పేపర్లో ఇచ్చాడు పవన్ కళ్యాణ్, సాక్షాత్ పవన్ కళ్యాణే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తీసుకొస్తున్నటువంటి ఈ స్టాంపు విధానంతో అఫిడవిట్ ఇచ్చారు. కాబట్టి రెండు స్టాంపు పేపర్లు, అంటే పాతగా వచ్చినటువంటి స్టాంప్ పేపర్ కానీ కొత్తగా వచ్చిన ఈ స్టాంపు కానీ రెండు ఒరిజినలే. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రజలు ఎవరు అపనమ్మకం పెట్టద్దు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ఈ స్టాంపు విధానంతో తన ఎన్నికల అఫిడవిట్ చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి వాదనలో ఏమాత్రం కూడా సత్యం లేదనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసి భూములు తీసుకుంటానంటున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, ఏ రోజు కూడా ఒక్కరికి భూమి పంచిన దాఖలు లేవు, ఒక్కరికి అసైన్డ్ భూమి ఇచ్చినటువంటి దాఖలు లేవు, ఒక్కరికి లంక భూములు ఇచ్చిన దాఖలు లేవు, ఒక్కరికి సర్వీస్ ఈనాం భూములు ఇచ్చినటువంటి దాఖలు లేవు, ఒక్క చుక్క భూమి ఎకరాన్ని కూడా పంచింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు ఉన్నప్పుడే 27,41,698 ఎకరాలని బడుగు బలహీన వర్గాల జాతులకు చెందిన 15,21,160 మంది రైతులకి పంచిపెట్టిన విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం.
జగన్మోహన్ రెడ్డి గారివి ఇచ్చే చేతులే కానీ చంద్రబాబు నాయుడు గారు లాగా లాక్కునేటువంటి చేతులు కావు అనే విషయాన్ని మీ అందరినీ గమనించమని కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ కేతనం ఎగరవేయబడాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు ఘోరాతి ఘోరంగా ఓడిపోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణల మీద అందరికంటే ఎక్కువ నమ్మకం పవన్ కళ్యాణ్కే ఉందని ఈ నామినేషన్ పేపర్లు చూస్తే అర్థమవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేయండి, చంద్రబాబు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టండి అని తెలియజేస్తున్నా. సార్ ఎక్కడా కూడా, భారతదేశమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, మరొకటి కూడా అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ 2019 నుంచి 2024 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో 3 చోట్ల ప్రాపర్టీస్ కొన్నాడు. ఈ 3 చోట్ల కొన్న ప్రాపర్టీస్ కూడా ఈ స్టాంపు విధానం ద్వారానే కొన్నాడు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్కి ఈ స్టాంపు మీద ప్రింట్అవుట్ తీసి ఇచ్చినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఆయన జిరాక్స్ కాపీలు అని చెప్పగలుగుతారా? మీరు కొన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో కొన్నప్పుడు తెలంగాణలో గడిచిన 10 ఏళ్ల నుంచి ఇదే ఈ స్టాంపు విధానం అనేది అమల్లో జరుగుతుంది. కాబట్టి ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వారి దగ్గర పెట్టుకోరు, ఎక్కడా కూడా పెట్టుకునేటువంటి దాఖలా లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ చేస్తుందంతా దుష్ప్రచారమే. కాబట్టి ఈరోజు కూడా చెప్పమనండి, పవన్ కళ్యాణ్ తను కొన్నటువంటి తెలంగాణలో కొన్నటువంటి 3 ప్రాపర్టీస్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఈ స్టాంప్ అనేటువంటి విధానంలో కొన్నాడా లేకపోతే మాన్యువల్ విధానంలో కొన్నాడా అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు, ఈ స్టాంపు విధానం అనేది తప్పనే భావిస్తే పవన్ కళ్యాణ్ తన నామినేషన్ తప్పని వెనక్కి తీసుకోమని పిఠాపురం ఎన్నికల బరిలో నుంచి వైదొలగమని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ స్టాంపు విధానం అనేది తప్పని పవన్ కళ్యాణ్ భావిస్తే, తను ఇచ్చినటువంటి నామినేషన్లో అవిటివిట్టు ఈ స్టాంపు మీద ఇచ్చారు కాబట్టి తను పిఠాపురం ఎన్నికల నుంచి వైదొలిగితే అతను చెప్పినటువంటి వాక్యంలో నిజం ఉందని నమ్ముతారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్.